ఐజా మున్సిపాలిటీ చైర్మన్ గా చిన్నదేవన్న పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. మొదటి వార్డు నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ సువర్ణ గారు, మరి రెండవ వార్డు నుంచి గెలిచినటువంటి జులేఖా బేగం షేక్ గారు, తర్వాత అదేవిధంగా మూడవ వార్డు నుంచి దేవరాజు, తర్వాత నాలుగో వార్డు నుంచి నాగమ్మ గారు, మరి ఐదో వార్డు నుంచి శ్రీరాములు గారు, ఆరో వార్డు నుంచి అంజనేయులు గారు, ఏడో వార్డు నుంచి భాగ్యలక్ష్మి గారు, ఎనిమిదో వార్డు నుంచి సరళ పావని గారు, మరి అదేవిధంగా తొమ్మిదో వార్డు నుంచి నర్సింహులు గారు, పదో వార్డు నుంచి ఎం అనిత గారు, పదకొండవ వార్డు నుంచి విజయలక్ష్మి గారు. కోట్ల రూపాయలు తెలంగాణలో ఎవరు కూడా తీసుకురానంది బడ్జెట్ కూడా తెచ్చి అలంపూర్ని అభివృద్ధి చేసినానని చెప్తున్నా. మరి ఇప్పుడు కూడా అదే చేస్తా, ఇప్పుడు ఎన్నిక పోయేది లేదు, నా శాయశక్తుల కృషి చేస్తా. కానీ నేను ఒక్కనే కాదు, ఇక్కడ ఆరు మంది కానీ ఇంకా మొత్తం కౌన్సిలర్లు కానీ కౌన్సిలర్ల సంగతి తీసిపెట్టండి, ప్రజలు మీరు మాకు మద్దతు కల్పించాలా. మీరు మా ఎంట ఉన్నట్లయితే ప్రజారాజ్యం ఇది, ప్రజల చేత ఏర్పరచబడినటువంటి ఈ ప్రభుత్వం కాబట్టి మీరు ఎంట ఉండాల. నాకు కూడా అన్ని తెలుసు, బొట్ట వచ్చిన వాళ్ళు కూడా సంజయ్ రెడ్డి అని నీళ్ళు అవి మన ఈయన అంజయ్ బొట్టవత్తి కూడా ముఖ్యమంత్రి చేసినాడు. కానీ లోకంలో ఏమంటారంటే బొట్టవత్తి వానికేం తెలుస్తుంది అని నేను దోసుకొని తింటే నేను అంతలకాయ లేను, నేను లేను లేను. నేను ఇంకొకటి కూడా ఆఫీస్కి వచ్చి దినం నిద్రపోతాను కాదు, వాళ్ళు ఏదో గోడల చాటుకు నిద్రపోయి తర్వాత అంకసికి నాకు జీతం ఇవ్వాలంటే నేను ఒప్పుకునేతోని కాదు. నేను పొలం పనులు చేసిండా, ఆ శ్రేణి ఎంతమంది కాకపోతే అది అయిపోతే నాకు తృప్తి. ఒకవేళ ఆ శ్రేణి మిలిగిందంటే రేపు మళ్ళీ గడం పోవాలి, ముగ్గురు ఇత్తనాలు వేస్తూ వాళ్ళు మందు చల్లతోలు పోవాలంటే ఇంకొక శ్రేణి అయిపోతుంది. ఏ వీధిలో కానీ నేను చెప్పిన ప్రకారంగా